ఇతరుల ఆధీనంలో ఉన్న తన స్థలాలను తనకు అప్పగించాలని జమీందారి వంశానికి చెందిన కొలవెంటి కావేరి లక్ష్మీబాయి అధికారులను కోరారు. విజయ ప్రెస్ క్లబ్ లో స్థలాలను తనకు అప్పగించాలని జమీందారి వంశానికి చెందిన కొలవెంటి కావేరి లక్ష్మీబాయి అధికారులను కోరారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పూర్వీకుల నుంచి తనకు సంక్రమించిన 800 ఎకరాల స్థలం కొంత ప్రభుత్వం ఆధీనంలో మరికొంత ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉందన్నారు. ఇందులో ఫోర్టు అధీనంలో ఉన్న 45 ఎకరాల కోర్టు ద్వారా గెలిచినప్పటికీ వారు అప్పీలకు వెళ్లడంతో జాప్యమైందన్నారు. ఎన్టీపీసీ వద్ద చీపురుపల్లి ఎస్టేట్లో 6600 ఎకరాలు, కప్పారాడలో 1489 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్నాయని వాపోయారు. తమ ఆస్తులు తమకు ఇప్పిస్తే నిరుపేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వానికి 200 ఎకరాలు ఇస్తానని హామీ ఇచ్చారు. కొన్ని శక్తుల తనపై కుట్ర పన్నుతున్నాయని వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు. నేను ఎప్పుడైతే చేసుకోలేకపోయినా వేరే వాళ్ళ చేతుల్లోని వాళ్ళు చేస్తానని వస్తే వాళ్ళకి నేను ఇచ్చాను. అందులో ఫస్ట్ మనిషి ఎవరంటే ఈయన చేయటానికి రాలేదు, ఎల్ఐటి రాజారావు అని చెప్పి మా వారితో కొలీగ్ ఆయన మాకు కొంత డబ్బులు అప్పిచ్చాడు. ఇన్ని ల్యాండ్స్ చేస్తున్నప్పుడు ఏ మనిషికి అప్పు అవసరం లేకుండా ఉండదు చేశాను. చేస్తే ఆయన మాకు అవసరం వచ్చినప్పుడల్లా 150,000 వాళ్ళకి ఇచ్చేవారు. అయితే నాకు ఎప్పుడైనా డబ్బు అవసరం వచ్చిందని వెళ్తే 1 లక్షకల్లా ఈ 3 లక్షలు చేసేసి దీని మీద సంతకం పెడితే మీకు ఇస్తానని అలాగ మొత్తానికి 30 లక్షలకు ఆయన ఒక కాగితం రాయించుకున్నాడు. ఆయన నాకు 30 లక్షలు ఇవ్వలేదు, కానీ మన అవసరాన్ని బట్టి మాకు ఇక్కడ లాయర్లు మరి వాళ్ళకి పెట్టవలసిన అన్నిటి బట్టి మరి తీసుకోక నాకు తప్పలేదు. చాలాసార్లు నేను అన్నాను, ఏంటంటే ఇంతంత రాసేస్తున్నారంటే లేదమ్మా వడ్డీతో అయిపోయిందమ్మని. ఆయన 2001లో రాశారు 30 లక్షలు. నేను 2002లోని ఆయనకి 20 లాక్స్ ఇచ్చేసాను నా ఇల్లు అమ్మి. మళ్ళా 2006లోని ఆయనకి మళ్ళా 40 లాక్స్ ఐసిఐసి బ్యాంక్ ఆయన ఎవరెవరి పేర్లు అయితే ఇచ్చారో వాళ్ళ పిల్లలందరి పేర్లు కూడా నేను ఇచ్చాను. అవన్నీ తీసేసుకొని ఇంకా నేను అప్పున్నానని చెప్పి ఇంకా ఆయన నన్ను చాలా